ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం లలిత సహస్రనామాలు ఎంతవరకు అయితే తెలుసుకున్నామో వాటిని ఒకసారి తిరిగి గుర్తు చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఓం జం గణపతియే నమః, జం గణపతియే నమః, జం గణపతియే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత విద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర్వమధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాడ సౌవందికాల సత్య గురువింద మణిశ్రేణి కనస్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజు దళిత స్థల శోభిత ముఖచంద్ర కణంకాప మృగనాభి విశేషిక నవచంపక పుష్పాపండ విరాజిత తారా కాంతి తిరస్కారి తపనోడుపు మండలం తారా కాంతి తిరస్కారి నాసాసరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యువళీభూత తపనోడుపు మండలం పద్మరాగ శిలాదర్శ పరిపావి కపోలభూ నవ విద్రోం బింబస్తి నిత్యారి రథనక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిత సల్లాప మాధుర్య వినిర్భజతి కచ్చటి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫణస్కని నాభ్యాల వాల రోమాణి దటాఫల కుచద్వయి లక్ష రోమ లతాకారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్ మధ్య పట్ట బంధవళిత్రయి అరుణారుణ కౌసంబ వస్త్ర భాస్కర్ కటీ కటి రత్న కింకిణికా రమ్య రసనా కామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్చు ఓరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిత గూఢగుంప పూర్వకృష్ణ జయిష్టు ప్రపదాన్విత నకతీ సంచన్న సముజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ అవధ్యాంగీ సర్వాభీషణ సర్వాపరణ భూషిత శివ కామేశ్వరంకస్థ శివ స్వాధీన వల్లవ సుమేర్ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గురాంతస్థ పంచ ప్రభాసన స్థిత. నిన్నటి క్లాస్ లో సర్వారుణ అనే మాటకు అర్థం తెలుసుకున్నాం. ఆమె అరుణవర్ణం ప్రధానంగా కలిగి ఉంది. ఈ అరుణవర్ణం దగ్గరే మనం కూడా ప్రారంభించాల. ఈ వర్ణం నుంచి మిగిలినటువంటి సప్తవర్ణాల్లోకి క్రమక్రమంగా కలుపుకుంటూ కనుక పోయినట్లయితే ఆ చిట్ట చివరి వర్ణం అనేటువంటి తెలుపు లేక పరమాత్మ దగ్గరికి చేరుతామని చెప్పి తెలుసుకుంటాం. అలాగే ఆమె శరీర ఆకృతిలో ఎటువంటి లోపాలు లేవు, మానవులకు ఉండేటువంటి ఎటువంటి లోపాలు కూడా లేక సృష్టిలో ఉండేటువంటి ఇతర జీవులకు ఉండే లోపాలు ఏవి లేవు అని చెప్పి తెలుసుకుంటాం.
ఆమె సర్వాభరణ భూషిత ఆమె అగ్నిగుండం నుంచి వచ్చేటప్పటికే మొత్తం అన్ని రకాలైన ఆభరణాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఆభరణాలు అంటే కేవలం అలంకారాలు మాత్రమే కాదు, బంగారు ఆభరణాలన్నీ కూడా మంత్రాలు, దాంట్లో ఉండేటువంటి మణులన్నీ కూడా బీజాక్షరాలు అని చెప్పి తెలుసుకున్నాం. ఆమె శివ కామేశ్వరాంకస్త శివుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుంది నిరంతరం, ఆయనకు అత్యంత సమీపంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. అయితే అట్లా చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఆమె భండాసురుడి వద్ద కోసం ప్రత్యేకంగా జన్మించినటువంటి అవతారం. ఇక్కడ అవతరించడానికి జన్మించడానికి మధ్య ఉండేటువంటి తేడాను ఒకటి జాగ్రత్తగా గమనించండి. మనదంతా కూడా జన్మం, కానీ పరమాత్మది అవతారం. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఒక సినిమాలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటాడు, అనేక మంది ఇతరులు ఉంటారు. వీళ్ళందరూ ఎవరెవరు ఎప్పుడు ఏం చేయాలని చెప్పి కనపడకుండా తెర వెనుకను ఉండి నడిపించే వాళ్ళు ఒకరు ఉంటారు, ఆయనే మనం డైరెక్టర్ అని చెప్పి అంటారు. డబ్బులు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, సంగీతం సమకూర్చే వాళ్ళు ఉండొచ్చు, పాటలు రాసే ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, మాటలు రాసేవాళ్ళు ఉండొచ్చు. కానీ అన్నిటినీ కూడా సమన్వయం చేసుకొని దేనిని ఎప్పుడు ఎక్కడ ఎవరితో చేయించాలి అని చెప్పి ముందుగా నిర్ణయించేది, దాన్ని అమలు చేసేది ఎవరంటే ఒక్క డైరెక్టర్ మాత్రం. అందుకని ఫైనల్ డెసిషన్ ఆయనే. ఆ సినిమా బాగుంది అంటే కేవలం ఆ దాంట్లో నటించిన పాత్రలు మాత్రమే కాదు, ఆ డైరెక్షన్ బాగున్నప్పుడే ఆ సినిమా బాగుంది. సినిమా కనుక బాగలేకపోతే సామాన్యంగా పాత్రలను మనం తిట్టాం, ఆ డైరెక్షన్ సరిగా లేదు అని చెప్పి అంటాం. కాబట్టి కొన్ని కొన్నింటిలో ఆయన స్పష్టంగా ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ ఆ డైరెక్షన్ లో ఉండే ప్రతిభను మనం గుర్తించగలిగేటట్టుగా చేసినప్పుడు అప్పుడప్పుడు ఆయన గుర్తొస్తుంటాడు. సామాన్యంగా సినిమాలోనే మనం పూర్తిగా మునిగిపోయి ఉంటాము, కానీ కొన్ని కొన్ని చోట్ల ఆ డైరెక్టర్ చాలా గొప్పగా దీన్ని చిత్రీకరించినాడు అని డైరెక్టర్ని గుర్తు చేస్తున్న సంఘటనలు కొన్ని ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సినిమాల్లో ఆ డైరెక్టర్ వెనక నుంచి డైరెక్షన్ ఇవ్వడం మాత్రమే కాకుండా తనే స్వయంగా ఒక చిన్న పాత్రని ఎక్కడో చోట నిర్వహిస్తూ ఉంటాడు. మనకు కళాప్రపంచ విశ్వనాథ్ గారు అనేక సినిమాలు డైరెక్ట్ చేయడమే కాకుండా కొన్ని సినిమాల్లో స్వయంగా నటించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన నటించిన సినిమాలో మిగిలినటువంటి పాత్రదారులందరినీ ఆయన డైరెక్ట్ చేస్తాడు, ఆయన కూడా ఒక పాత్ర వహించినప్పటికీ ఆయన యొక్క డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఆయనే స్వయంగానే డైరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మిగిలిన పాత్రలన్నీ జన్మించినవి, డైరెక్టర్ మాత్రం అవతరించింది అని చెప్పి అంటారు. అంటే ఆయన పైన మళ్ళీ కంట్రోల్ అంటే ఎవరికి ఉండదు అని చెప్పి అంటారు. అట్లా అమ్మవారు ఈ భండాసురుడి వద్ద కోసం ప్రత్యేకంగా ఎప్పుడు ఉండే అమ్మవారు ఒక కనపడని రూపం నుంచి కనిపించే రూపంలోకి మారి అవతరించింది. అది కూడా ఆ భండాసురుడి యొక్క కోరికలు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని ఆ రాక్షసుల కోరికలని ఉండినప్పటికీ కూడా వాళ్ళని వధించగలిగిన సామర్థ్యం ఉండేటువంటి ఒక కొత్త రూపాన్ని ధరించి మనకు తిరిగి కనిపించడాన్ని అవతరించడం అని చెప్పి అంటారు. అది జన్మించడం మాత్రం కాదు, ఆమె వచ్చేటప్పుడే సర్వ ఆభరణాలతోటి వచ్చింది, అంటే సర్వ మంత్రశక్తులతోటి ఆమె ఉద్భవించింది ఆ బండాసురుడిని చంపడం కోసం అని చెప్పి తెలుసుకుంటుంది. అందుకోసం అని వాడు రాక్షసరాజు తను కూడా యుద్ధానికి సిద్ధం కావాలి కాబట్టి అవసరమైనటువంటి కోటని తర్వాత యుద్ధ సామాగ్రిని వీటన్నింటిని ఏర్పాటు చేసుకోవాలి, ముందుగా ఆమె మహారాజ్నిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అయితే మహారాజ్ని కావాలంటే ముందుగా ఆమె మహారాణి కావాలి, అందుకని ముందు మహారాజుతోటి వివాహం జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేక సృష్టి చేయకముందు పరమాత్మ శివుడు త్రిగుణాతీతుడు, ఏ గుణము ఉండదు. సృష్టి చేయాలనుకున్నప్పుడు ఈ మూడు గుణాలతో కలిపినటువంటి మాయని ప్రపంచం మీదకి విస్తరింపజేస్తాడు. అస్త విస్తరింపజేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారిలో ఉంటుంది, కాబట్టి ఆమె శక్తి రూపిణి అని చెప్పి మనం అంటాం. దాంట్లోనే ఆలోచన ఉంటుంది, అవసరమైన సామగ్రి సమకూర్చుని సామర్థ్యత ఉంటుంది, వాటిని పరిపాలించే నిర్వహణ సామర్థ్యం కూడా ఉంటుంది. కాబట్టి సృష్టి చేయకముందు పరమాత్మ శివుడు సృష్టి చేయాలనే కోరిక లేక కామన కలిగినప్పుడు ఆయన ఈశ్వరుడు, అంటే దాన్ని అమలు పరచడానికి సిద్ధపడ్డాడని చెప్పారు. సృష్టి చేయాలని ఆయన కోరిక కలిగింది కాబట్టి ఆయన పేరు ఇప్పుడు కామేశ్వరుడు, అంటే శివుడు కాస్త కామేశ్వరుడిగా మారిపోయినాడు. ఈ మారిపోయిన శివుడు కేవలం సాక్షిభూతంగా ఉండి చూస్తుంటాడు తప్ప తనంత తను యుద్ధరంగంలోకి దిగడు.
ఆయన సాక్షిభూతుడు మాత్రమే. ఆయన కార్యక్రమాలన్నీ నిర్వహించేది ఎవరంటే శక్తి నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ శక్తి అని ఒకరు లేకపోతే శివుడు అని ఒకరు ఉన్నారని చెప్పి అర్థం కాదు. ఆయన జ్యోతి స్వరూపుడు, అది చలనం లేకుండా ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి కాంతి అమ్మవారు, అది మాత్రమే వ్యాపించి సర్వ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. కాబట్టి అక్కడ ఈ శివుడితోటి, శివుడు కాదు ఇప్పుడు ఆయన కామేశ్వరుడు, ఆ కామేశ్వరుడితోటి వివాహం చేసిన తర్వాత ఆమె మహారాణి అయింది. తర్వాత కార్యక్రమం నిర్వహించాల్సింది ఆమెనే కాబట్టి ఆయన అంకస్థలం మీద కూర్చొని తను కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అంటే రాజుగారి కంటే ఇంకొంచెం మెట్టు పైకి ఉంది కాబట్టి ఆమె మహారాణి కాబట్టి క్లాస్ లో వాళ్ళు ఎవరో మైక్ మా ఆవేశంలోన విషయం అర్థం కాదు. ముందు మైక్ మ్యూట్ చేసుకొని ఈ పోటకు సద్దు అడిగినట్టుగా ఉంది యుద్ధము. కాబట్టి ఆమె ఆ జ్యోతికి కాంతి ఎంత దగ్గరగా ఉంటుందంటే జ్యోతిని అంటిపెట్టుకునే ఉంటుంది. అందువల్లనే ఆ సంగతి చెప్పడం కోసమే ఆయన వామభాగంలో అంకస్థలం మీద కూర్చొని అత్యంత సమీపంగా జ్యోతి ఉంటుంది లేక శక్తి ఉంటుందని చెప్పడం కోసమే ఆయన ఎడం తొడ మీద కూర్చొని ఆమె పరిపాలన కార్యక్రమం కోసం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆమె పేరు, ఆమె కూడా రెండు రకాలైన పేర్లు ఉన్నాయి. ఆమె శివ, ఈయన శివుడు, ఆమె శివ. వాస్తవానికి ఆ జ్యోతిని చెప్పాల్సి వచ్చినట్లయితే శివ అంటాము లేక పుంగలింగము. ఆ కాంతిని చెప్పాల్సి వచ్చినట్లయితే శివ లేక కాంతి రూపము లేక స్త్రీ లింగము అని చెప్పి మనం అంటాం. ఈయన కామేశ్వరుడు అయినట్లయితే ఈయన శివుడు, ఆమె శివ. ఈయన కామేశ్వరుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఆమె కామేశ్వరి అవుతుంది. ఈమె స్వాధీన వల్లభ అంటే ఆ వల్లభుడిని మొత్తం అధికారాలు చేతిలోకి పెట్టుకొని తనే పరిపాలన చేస్తుంది కాబట్టి వల్లభుడిని స్వాధీనం చేసుకున్న గురించి ఒక అర్థం. అయితే వాస్తవానికి ఇంకా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం అంటూ ఏమీ లేదు. ఆ పరమాత్మ లేక ఆ వల్లభుడు లేక జ్యోతి యొక్క కార్యక్రమాన్ని నెరవేర్తారు. ఆ వల్లభుడికి ఉండేటువంటి ప్రణాళిక ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనేటువంటి ఐదు కార్యక్రమాలు ఆయనకున్నాయి. ఈ ఐదు కార్యక్రమాలను ఆమె అమలు చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఆయన స్వాధీనంలో ఉండేటువంటి అంశాలను ఈమె అమలు చేస్తుంది అని చెప్పి ఇక్కడ అర్థం. అట్లాగే నిన్న సుమేరు శుద్ధ మధ్యస్థ అనే మాటను కూడా తెలుసుకున్నాము. ఈ సుమేరు అనేది బంగారు కొండ అని చెప్పి కొంతమంది అంటారు. సృష్టిని కంట్రోల్ చేసే మేరు కాబట్టి సుమేరు అని చెప్పి అంటారు. ఈ సుమేరు అనే దాని నుంచి కంట్రోల్ చేయడం వల్లనే మొత్తం సృష్టి అంతా కూడా దాన్ని ఇష్టం వచ్చినట్లుగా పోకుండా ఒక క్రమమైన పద్ధతిలో రచింపబడింది, నిర్వహింపబడుతుంది, లయం కూడా చేయబడుతుంది. ఇల్లు కట్టడం ఎంత కష్టమో ఇంటిని డిస్ట్రక్ట్ చేయడం కూడా అంతే కష్టం. ఈ రెండు అంశాలు కూడా ఆమెకు తెలుసు. కాబట్టి ఈ చలనాత్మకమైన ప్రపంచము, నిశ్చలుడైన పరమాత్మ, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి సైకిల్ హబ్ లాంటిది అమ్మవారు. సైకిల్లో చక్రం తిరుగుతూ ఉంటుంది, అది తిరగకపోతే సైకిల్ ముందుకు పోదు. కానీ ఆ సైకిల్ మీద ఉన్నటువంటి సీట్ మాత్రం కదలదు, అది అటు ఇటు తిరగదు, మనం దాని మీద కూర్చొని పోతాం. అంటే కదలనటువంటి పరమశివుడికి, కదిలేటువంటి చక్రానికి లేక ప్రపంచానికి మధ్య సైకిల్ చక్రంలో మధ్యలో ఉండే హబ్ లేక ఇరుసు ఎట్లా పనిచేస్తూ ఉంటుందో ఈ స్థిరము చలనం రెండింటికి మధ్య అనుసంధానం చేసేటువంటి శక్తి అమ్మవారు. కాబట్టి అటువంటి స్థితి ఎక్కడైతే ఉందో దాన్ని మేరువు అని చెప్పాడు. లేక అన్నిటికీ కూడా అది కేంద్రం. స్థిరానికి, అస్థిరానికి, నిశ్చలానికి, చలనానికి మధ్య ఉండేటువంటి బిందువు అది. అందుకని దాన్ని సుమేరు అని చెప్పాడు. ఈ మొత్తం సృష్టి అంతా ఎంత ఉందో మనకి ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు. కానీ సృష్టి అంతా నడిపించడం కోసం కేంద్రంలో ఎక్కడో ఒక చోట మనకు కనపడని దూర ప్రాంతంలోన ఈ సుమేరు అనేటువంటి ఒక పెద్ద పట్టణం లేకపోతే
ఏర్పాటు అంతరిక్షంలో ఉంటుంది అని చెప్పి తెలుసు. కానీ అది అంతరిక్షంలో ఉండినప్పటికీ కూడా అది మొత్తం అంతరిక్షాన్ని అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నప్పటికీ మనకుండేటువంటి 14 భువనాల విషయంలో ఎక్కడికక్కడ మళ్ళీ విడిగా చిన్న చిన్న ఆఫీసెస్ ఉంటాయి. కాబట్టి అవి మొబైల్ ఆఫీస్ లేక క్యాంప్ ఆఫీస్ లాంటివి. పైన ఉన్నదేమో పిఎంఓ ఆఫీస్ అయితే ఈ దిగువ ఉండేటువంటి ఆ పిఎంఓ యొక్క క్యాంప్ ఆఫీస్ లాంటివి. అటువంటిదే మనకు హిమాలయ పర్వతాల్లో కైలాసగిరి అనేది ఒకటి ఉంది. అక్కడ ఏజింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది. మామూలు మనుషులు ఎవరన్నా పోయి అక్కడ ఒక రోజు కనుక ఉండినట్లయితే 2 వారాల పాటు మన గోళ్ళు తర్వాత వెంట్రుకలు ఎంత పెరుగుతాయో అంత మేరకు ఒక్క రోజులోనే పెరిగిపోతాయి. అంటే ఒక రోజు అక్కడ ఉన్నట్లయితే మనకు 2 వారాల జీవితం ముందుకి గడిచిపోతుంది, చాలా ఫాస్ట్గా గడిచిపోతుందని చెప్పారు. ఇప్పుడు కూడా అనేక యుఎఫ్ఓలు ఆ శిఖరంలోకి కైలాసగిరిలోకి లోపలికి రావడం బయటికి రావడం అనేక మంది చూడడం జరిగింది. ఇప్పుడు వరకు ఎవరు కూడా దాన్ని ఎక్కే సాహసం చేయలేదు, చేత కాలేదు, ఎవరైనా ప్రయత్నం చేసిన వాళ్ళు కనపడకుండా పోయినారు. అందుకని దీనికంటే అనేక రెట్లు ఎత్తుగా ఉండి ఎవరిస్టును ఎక్కగలిగినారు, కానీ దీన్ని మాత్రం ఇంతవరకు ఎవరు అధిరోహించలేదు. 11వ శతాబ్దంలో మిలారకా అనేటువంటి ఒక బౌద్ధ గురువు మాత్రమే అధిరోహించినాడని చెప్పి అంటారు. కానీ మనకు పూర్తిగా ఆయన ఏం చూసినాడు అన్న సంగతి ఎక్కడ రివీల్ చేయలేదు. కాబట్టి అది హెడ్ ఆఫీస్ అయినట్లయితే మనకు భూమి మీద ఉండేటువంటి కైలాసగిరి అనేది దీని యొక్క సబ్ ఆఫీస్ అని చెప్పి మనం అనుకోవాలి. ఆ పైన ఉండే లక్షణాలు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ కూడా ఉంటుంది. దాన్ని మనం ప్రతిసారి పోయి చూడలేం కాబట్టి దాన్ని గుర్తు చేసుకొని దాన్ని పూజించడానికి వీలుగా మనకు మేరు రూపంలో శ్రీచక్ర రూపంలో మనకు ప్రపంచానికి అందజేస్తుంది. కాబట్టి దాని యొక్క క్యారెక్టర్స్ అన్నీ ఉండి ఇక్కడ దానికి బదులుగా ఇక్కడ నుంచే మనం దాన్ని కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఉండేటట్లుగా మనం ఇప్పుడైతే ఎట్లయితే ఈ జూమ్లోన ఇక్కడ నుంచి మరొక చోటుకి ఎట్లయితే కాంటాక్ట్ చేస్తున్నామో అట్లా కాంటాక్ట్ చేయడానికి వీలుగా మనకు ప్రపంచంలో అక్కడక్కడ శ్రీచక్రాలు సరైనటువంటి మేరువులు అమ్ముతూ ఉంటారు. కానీ సరైన గురువు ద్వారా మాత్రమే శిక్షణ పొంది వాటిని పూజించాలి తప్ప దాన్ని వాడుకోవడం తెలియని టెక్నిక్ తెలియకపోయినట్లయితే మనకు జూమ్ అప్లికేషన్ లేకపోయినా లేక జూమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని వాడుకోవడం తెలియకపోతే ఎట్లయితే నిరుపయోగం అవుతాయి. అంతరిక్షంలో ఉండేటువంటి ఆ మేరును చూడలేము. కైలాసగిరికి పోరావడం ఈ వయసులో బహుశా కష్టం. మనకు గురువు లేకుండా ఈ మేరును కానీ శ్రీచక్రం కానీ పూజ చేయడం కష్టం. కానీ అత్యంత సులభంగా మనకు అందుబాటులో ఉండే మేరు మరొకటి ఏంటంటే మనం మేరు తండం, దాన్నే వెన్నెముక అంటాం. అది మూలాధారం నుంచి పైన సహస్రార వరకు వ్యాపించి ఉంటుంది కొండ మాదిరి. దాని పైన ఉండేటువంటి ఆ సహస్ర కమలంలో మధ్యలో ఉండేది మేరువు అని చెప్పి పిలుస్తారు. కాబట్టి దాన్ని మనం ధ్యానించుకొని ఇంట్లోనే కూర్చొని ఏమి పైసా ఖర్చు లేకుండా ప్రశాంతంగా కూర్చొని దాన్ని ధ్యానం చేసుకున్నా కూడా ఆ లలితాదేవి ఉండేటువంటి స్థానాన్ని మనం చేరుకోగలుగుతాం. ఆ సుమేరు యొక్క శృంగం మధ్యలో ఆ ఉంటుంది. చుట్టూ ఒక 3 కొండలు ఉంటాయి. ఈ 3 కొండల మధ్య మరింకొక ఎత్తైన ప్రదేశం ఉంది. అక్కడ ఉండేటువంటి శృంగం మీద అంటే శిఖరం మీద ఆమె ఉంటుంది. ఆ ఉండేటువంటి చోటుని శ్రీమన్ నగరము అని చెప్పి అంటారు. విశ్వకర్మ బ్రహ్మ యొక్క ఆదేశం చేత కొన్ని సెకండ్ల కాలంలోనే ఆమెకు తగినట్లుగా అక్కడ ఉండే పరిస్థితులు తగినట్టుగా శ్రీమన్ నగరం అనే దాన్ని ఒక దాన్ని నిర్మించి ఆమె కొత్త చెప్పినారు. ఆమె నగరానికి ఆమె నగరంలో ఎక్కడ ఉంటుందంటే చింతామణి గృహాంతస్థ. దాంట్లో ఆ చింతామణి గృహంలో పంచ బ్రహ్మాసన స్థిత. ఆమె ఉండేటువంటి గృహము చింతామణి గృహం. చింతామణి మణికి మిగిలిన మణులకు ఉండే తేడా ఏమిటంటే మిగిలిన మణులు స్వయం ప్రకాశిస్తారు, అంటే స్వతంత్రంగా వెలుగునిస్తాయి, వాటికి సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. కానీ వెలుగునివ్వడంతో పాటు ఎవరైతే ఒక కోరికను సరైనటువంటి కోరికను మనసులో పెట్టుకొని ప్రార్థిస్తారో వాళ్ళ యొక్క చింతలు తీర్చేటువంటి శక్తి ఈ చింతామణికి ఉంది. సాగరమదం అప్పుడు చాలా కష్టపడి వైద్యులు కష్టపడింది కదా, దేవతలు రక్షలు ఇద్దరు కష్టపడితే ఒక 3 రకాలైనటువంటి కోరికలు తీర్చేటువంటి పరికరాలు వాళ్ళకి దాంట్లో సిద్ధించినాయి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఈ 3 కూడా నియమనిష్టతో కనుక ప్రార్థన చేసినట్లయితే వాళ్ళు మన కోరికలు తీరుస్తాయి. చింతించినంత మాత్రాన మన కోరికలు తీరుస్తాయి కాబట్టి దాన్ని చింతామణి అని చెప్పి పేరు. అక్కడ దేవతలకు ఒక్క చింతామణి మాత్రమే లభిస్తే ఇక్కడ అమ్మవారు ఉండేటువంటి గృహంలో ఇటుకలు లేవు,
అన్నీ కూడా చింతామణులతో తయారు చేసినటువంటి గృహం, అన్ని గోడలు కూడా చింతామణులతో పదబడినాయని చెప్పాడు. అంటే ఎంత దేదీప్యమానంగా అది వెలిగిపోతా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ సూర్యుడు పనిచేయడు, చంద్రుడు కూడా పనిచేయడు, ఎందుకంటే వాళ్ళందరూ దాని ముందు వెలవలపోతారు. అట్లా నిరంతరము విపరీతమైనటువంటి కాంతులతో వెలిగేటువంటి చింతామణి గృహంలోన అమ్మవారు నివసిస్తా ఉంటారు. వాస్తవానికి చింతామణి అనే మాటకు, అసలు మణి అనే మాటకు అర్థం ఏమిటంటే అది మంత్రము అని చెప్పారు. ప్రపంచంలోని సకల రకాలైనటువంటి మంత్రాలన్నీ కూడా, బీజాక్షరాలన్నీ కూడా కలిసి అమ్మవారి చుట్టూ ఉన్నాయని చెప్పారు. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లాంటిది, పిఎంఓ ఆఫీస్. అన్ని రకాలైనటువంటి శక్తులు అక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి. అక్కడ నుంచే మొత్తం సర్వ సృష్టి కూడా నియంత్రణ చేయబడుతుంది. అన్ని రకాలైన కార్యక్రమాలు, సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనే అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే నిర్వహింపబడతా ఉంటాయి. అటువంటి గృహంలో అమ్మవారు పంచబ్రహ్మాసన స్థితం. ఇదివరకే మనం చెప్పుకునేటప్పుడే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమతి సింహాసనేశ్వరి అన్నప్పుడు ఈ సింహాసనం అనే మాటకి మనం అక్కడ అర్థం చెప్పుకున్నాం. సింహాసనం అనే మాట అమ్మవారు అధిరోహించిన తర్వాతనే ఆ మాట వచ్చింది. అంతకుముందు ఏమైనా కుర్చీ అనేవాడు లేక ఇంకొక మాట అనేవాళ్ళు, పీట అనేవాళ్ళు మనకు తెలియదు, కానీ సింహాసనం అనే మాట అమ్మవారు వాడుకు తర్వాతనే వచ్చింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కదలనటువంటి కుర్చీల మీద కూర్చొని పరిపాలన చేస్తే ఈమె 14 లోకాలు తిరగాలి కాబట్టి మృగరాజు అనేటువంటి సింహాన్ని ఆసనంగా చేసుకొని అటు ఇటు కదులుతూ పరిపాలన చేస్తుంది కాబట్టి ఆమె కూర్చున్నటువంటి స్థలాన్ని సింహ ఆసనము అని చెప్పాడు. ఈ సింహం మీద ఆమె అధిరోహించి తిరుగుతుందంటే మరి అక్కడెక్కడో తిరుగుతూ ఉంటా, నా పరిస్థితి ఎట్లా అంటే శ్రీ మత్సింహాసనేశ్వరి, నా హృదయంలో కూడా ఒక సింహాసనం ఉంది, నిరంతరం ఇక్కడ కూడా తల్లి తప్పనిసరిగా ఉంటుంది, అంతేకాకుండా 14 లోకాల్లో ఉంటుంది, ప్రతి చోట ప్రతి అణువులో ఉండగలటువంటి శక్తి ఆమెకుంది, మన బయట ఆమె ఉంటుంది, లోపల ఆమె ఉంటుంది, మన మధ్య కూడా ఆమె ఉంటుంది అనే సంగతి మనకు గుర్తు చేయడం కోసమే ఆ మాటను ఉపయోగిస్తున్నాం. అసలు సింహాసనం అనే మాట అధికారానికి గుర్తు. ఎప్పుడైతే మిగిలిన కుర్చీల కంటే సింహాసనం కొంచెం ఎత్తులో ఉంటుందో ఆ దిగువలు ఉండే వాళ్ళంతా కూడా ఈ రాజు గారికి లోపడి ఉన్నారని చెప్పారు. కాబట్టి సామంత రాజులంతా కింద కూర్చుంటారు, కొంచెం ఎత్తులోన ఆ సింహాసనం మీద చక్రవర్తి లేక మహారాజు కూర్చొని ఉంటాడు. సామంత రాజులు ఆయన కంటే హయ్యర్ లెవెల్లో ఉండడానికి అవకాశం లేదు. అంటే వీటిపైన ఆమెకు అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది అని చెప్పి అర్థం. అట్లాంటి వాటిల్లోన ఆమెకు 5 రకాలైనటువంటి సింహాసనాలు ఉన్నాయి. ఈ మృగరాజు అనే సింహాసనం కాకుండా ఇంకొక 5 రకాలైనటువంటి సింహాసనాలు కూడా ఆమెకు అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇంతో అనిపే మహారాజ్ని సింహాసనేశ్వరి అనే చోట మనం తెలుసుకుంటాం. ఆమె పంచ తారకాసన అంటే పంచ బీజాక్షరాలు మనల్ని ఈ సృష్టి నుంచి తరింపజేసి శాస్త్రంగా ముక్తినిచ్చేయడానికి అవకాశం ఉండేటువంటి 5 బీజాక్షరాలు ఆమె ఆధీనంలో ఉన్నాయి. పంచ దిగాసన 5 దిక్కులు ఆమె ఆధీనంలో ఉన్నాయి. పంచభూతాసన 5 భూతాలు, పంచభూతాలు కూడా ఆమె ఆధీనంలో ఉన్నాయి. పంచ కళాసన, పంచ బ్రహ్మాసన అని చెప్పి తెలుసుకుంది. ఈ పంచ బ్రహ్మాసన అనే దాన్ని తిరిగి ఇక్కడ రిపీట్ చేయడం జరుగుతుంది. ఆమె కూర్చున్నటువంటి సింహాసనానికి మామూలు సింహాసనాలకు ఉండినట్లుగా కోళ్ళు ఉండవు. దానికి బదులుగా దిగువ భాగంలో ఇదివరకే మనం చూసినాము, ఈ 4 కోళ్ళ దగ్గర బ్రహ్మ, విష్ణు, రుద్ర, శివుడు ఉంటారు. పైన నీలపు రంగుతో పడుకొని ఉన్నట్లుగా ఒక ఆకారం, ఆయనని సదాశివుడు అని చెప్పి అంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆయన సదాశివుడు అంటే ఆ 4 కోళ్ళ పైన ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి పీఠము అని చెప్పి అర్థం. ఈ సదాశివుడి మీద కూర్చొని ఆమె పరిపాలన చేస్తుంది. పేరుకి వాళ్ళ మీద ఆధారపడినట్లుగా కనిపిస్తుంది, కానీ నిజానికి వాళ్లకు ఆసక్తినిచ్చింది కూడా అమ్మవారే. అందుకని లోపల ప్రాణం ఉండినట్లయితే శివుడు, లేకపోతే శవం. కాబట్టి ఈ పంచ బ్రహ్మాసన అనే మాటకే పంచ ప్రేతాసన అనే మాటను కూడా తర్వాత లలిత సహస్రనామాల్లో మనం ఇంకో చోట తెలుసుకుంటాం. చూడటానికేమో వాళ్లే ఆమె భారాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాళ్ళకు ఆ మోసే శక్తినిచ్చింది కూడా అమ్మవారే. అందుకని వాళ్ళు ఇప్పుడు పంచ ప్రేతాలు కాకుండా పంచ బ్రహ్మలుగా చలామణి అవుతున్నారని చెప్పి అర్థం. ఈ పంచబ్రహ్మలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనేటువంటి 4 కోళ్ళు, దాని పైన ఉండేటువంటి సీటి.
వీళ్ళలో బ్రహ్మేమో సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, విష్ణువు స్థితి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, రుద్రుడేమో లయ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఈ మూడు మనకు తెలిసినట్లే. ఈశ్వరుడు అని ఆయన తిరోధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, అంటే లేనటువంటి ప్రపంచాన్ని ఉన్నట్టుగా కనిపించేసాన్ని తిరోదానము అంటారు. అంటే లేని దాన్ని దానం చేసి, లేని ప్రపంచాన్ని దానం చేసి, ఉన్నది తిరస్కరించేటట్టుగా చేయడం, లేక కనపడకుండా చేయడం, అంటే పరమాత్మను కనపడకుండా మాయని కంపింపజేయడం అని అర్థం. ఇది ఒక ఆట మాత్రమే. మనం చిన్నప్పుడు ఎక్కడ దాచిపెట్టుకుంటే వాళ్ళని ఎట్లయితే ఎదుర్కొంటాము, అట్లా ఈ దాచిపెట్టుకున్న పరమాత్మను మనం వెతకాలి. అది పరమాత్మ యొక్క ఆట. దాంట్లో ఆయనకు సంతోషం, మనకు కూడా సంతోషం. కనుక్కోగలిగితే మనం అందరినీ గెలిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి కనుక్కుంటారా లేదనేటువంటి ఈ దాపరికం చేసేటువంటి ఆట, లాగా దాచుకునేటువంటి ఆటని ఆయన ఆడడం కోసం చేసేది ఈశ్వరుడు యొక్క ప్రక్రియ. అయితే నువ్వు కనుక్కోలేకపోతే, చేత కాకపోతే, నా వల్ల కాలేదని సరెండర్, టోటల్ సరెండర్ కనుక చేసినట్లయితే, మళ్ళీ అనుగ్రహించేది సదాశివుడు. ఆమెకి దగ్గరగా ఉండే ఆమె పీఠం మాత్రం ఉండేటువంటి సదాశివుడు తిరిగి తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆడు ఓడిపోయినని చెప్పి ఏడకాల్సినట్టు అవసరమేం లేదు. ఓడిపోతే ఓడిపోయినని చెప్పి ఒప్పుకొని, నాకు తెలియలేదు, కనుక్కోలేకపోయినని చెప్పి కనుక సరెండర్ అయిపోయినట్లయితే తిరిగి గమ్య దొరికేటట్లు చేసేవాడు సదాశివుడు. ఈ సృష్టికి ఆధారమైన బ్రహ్మ నుంచి, లేక సృష్టి నుంచి భూమి, విష్ణువు నుంచి నీరు అంతటా వ్యాపించి ఉండడం విష్ణువు యొక్క తత్వము, రుద్రుడు నుంచి ఆకాశము, ఈశ్వరుడు నుంచి వాయు, సారీ అగ్ని, రుద్రుడు నుంచి వాయువు, సదాశివు నుంచి ఆకాశం అనే పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ లేక గుణం ఉంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. వాటిని పంచ తన్మాత్రలు అంటారని, అమ్మవారి కుడి చేతిలో, దిగువ నుండే కుడి చేతిలో ఉండేటువంటి ఆ పూల బాణాలన్నీ కూడా పంచ తన్మాత్రలు అని చెప్పి తెలుసుకున్నాం. భూమికి మాత్రమే ఉండేటువంటి ఒక ప్రత్యేకత వాసన, నీటికి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకత రుచి, అగ్నికి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకత రూపం, వాయువుకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకత స్పర్శ, ఆకాశానికి మాత్రం ఉండేటువంటి ప్రత్యేకత శబ్దం. అయితే అక్కడ ఈ ఐదు రకాలైన తన్మాత్రలు ఉండినప్పటికీ వాటిని తెలుసుకోగలిగిన శక్తి మన దగ్గర లేకపోతే ప్రపంచం మనకు వ్యక్తమై ఉండేది కాదు. అందుకని వీటిని తెలుసుకోవడానికి ఇదిగా పంచ జ్ఞానేంద్రియాలు, వాసన తెలుసుకోవడానికి ముక్కు, రుచిని తెలుసుకోవడానికి నాలుక, రూపం తెలుసుకోవడానికి కన్ను, స్పర్శను తెలుసుకోవడానికి చర్మం, శబ్దాన్ని వినడం కోసం చెవి అనే పంచ జ్ఞానేంద్రియాలు మనకి ఇవ్వబడింది. ఈ పంచ జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని తెలుసుకుంటాం. ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటే దాని పట్ల రాగమో లేకపోతే ద్వేషమో ఏర్పడుతుంది. దాని పట్ల ద్వేషం ఏర్పడితే దూరంగా పోవాలి, లేక రాగం ఏర్పడట్లయితే దాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తాం. అయితే ఈ ప్రయత్నంలో మనకు చెప్పిన జ్ఞానేంద్రియాలు ఉపయోగపడవు. అందుకని పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఈ పంచ కర్మేంద్రియాలు పనిచేయడం కోసం పంచ ప్రాణాలు అవసరమైతాయి. ఇదంతా చూసిన తర్వాత మనము ఎందుకు మన చుట్టూ ఉండేదాన్ని ప్రపంచము అన్నారన్న సంగతి మనకు అర్థమైంది. ఇదంతా కూడా పంచ అనేటువంటి సంఖ్యతోటి కూడి ఉన్నది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞాన కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ బ్రహ్మలు, అన్నీ కూడా ఐదు ఐదు ఐదు. ప్రపంచం అంతా కూడా ఈ ఐదు అనే సంఖ్యతో నిండి ఉంటారు. ఈ ఐదు అనే సంఖ్యతో కూడినటువంటి ప్రపంచంలో ప్రతి దానిని, దాంట్లో ఉండేటువంటి ఈ ఐదు రకాలైన అంశాలు లేక ఏడు రకాలైన అంశాలని శుద్ధి చేసుకుంటా పోయినట్లయితే ఈ ఐదో మెట్టు దాటి మనం పై మెట్టుకి పోతాం. పైన నాలుగు మెట్లు ఉన్నాయి, అవి కంటి కనిపించేది కాదు. ప్రపంచంలో కంటి కనిపిస్తాయి లేక స్పష్టంగా తెలుస్తాయి. గాలి మనకు కనపడకపోయినా ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఎప్పటికీ కనపడకుండా ఉండి ఉంది అది మాత్రమే తెలుసుకునేటివి ఒక లోపాలు ఉన్నాయి. వాటిని అంతఃకరణాలు, ఇవి ఇందాక చెప్పిన ఐదేమో బహిర్కరణాలు. అయితే ఇప్పుడు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటివి అంతఃకరణాలు. ఇవి మన లోపలే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వీటిని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పరమాత్మని మనం ఈ కనుక్కోవడం అనేటువంటి ఆటలో గెలిచి ఆ పరమాత్మను పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పంచ బ్రహ్మలను, ఈ పంచ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఆమె పరిపాలన చేస్తుందని చెప్పి అర్థం. కాబట్టి సుమేరు అనేటువంటి శృంగము లేక శిఖరం యొక్క కొసలో శ్రీమన్ నగరం ఉంది.
దాని లోపల చింతామణితో చేసినటువంటి గృహం ఒకటి ఉంది. ఆ అమ్మవారి దగ్గర పోకుండానే ఆ చింతామణి గృహానికి బయట ఉండేటువంటి చింతామణులను స్మరించినా కాదు, మనకు ఏ రకమైన కోరికలైనా కూడా తీరిపోతాయి. ఆ గృహం లోపల పంచబ్రహ్మాసనంతో తయారు చేసినటువంటి సింహాసనం మీద అమ్మవారు ఆగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఆమె ఉండేటువంటి శ్రీమన్ నగరానికి చుట్టూ ఒక 7 ఆవరణలు ఉన్నాయి. చెట్లతో చేసినటువంటి సహజమైనటువంటి ఆవరణలు ఒక 7. ఇవన్నీ ఒక్కొక్క దానికి చాలా ప్రత్యేకమైనవే. దీంట్లో మొదటిది శివుడి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. మొట్టమొదటి ఆవరణ అంటే శ్రీమన్ నగరం ఇక్కడ ఉండినట్లయితే దాని చుట్టూ ఉండేటువంటి ఆవరణ మహాపద్మావటవి సంస్థ. మొట్టమొదట ఉండేది చుట్టూ కొన్ని చెట్లతో కూడినటువంటి ఆవరణ ఉంది. అవి మొట్టమొదట ఉండేటువంటి ఆవరణ ఏంటంటే మహాపద్మాలు. ఇవి మామూలుగా మనం చూసే పద్మాలు లాంటివి కాదు, లేక నీళ్లలో పెరిగేటివి కాదు. ఇవి నేల మీద పెరిగినటువంటి పెరగగలిగినటువంటివి, లేక మెట్ట తామర అని చెప్పాడు. అయితే మన భూలోకంలో ఉండే టైప్ కాదు ఇవి. దాదాపు ఒకటి తాటి చెట్టు ప్రమాణంలో చాలా ఎత్తుగా ఉండి ఒక్కొక్క దానికి 1000 రేకుల పుష్పము అక్కడ పుష్పిస్తుంది. అట్లాంటి అనేక చెట్లతో కూడినటువంటి చుట్టూ ఒక ఆవరణ లేక వనం అనేది మొట్టమొదట ఉంది. వాస్తవానికి అమ్మవారి యొక్క ఈ శ్రీమన్ నగరం ఎక్కడ ఉంది అంటే వెన్నెముక చివర సహస్రారంలో పైన అనుకుంది. దీని చుట్టూ సహస్ర దళాలతో కూడినటువంటి పద్మము ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ పైన ఉండేటువంటి సహస్రారంలో మొదటి వసంతా ఏది ఉంది అంటే ఈ మహాపద్మావటవి ఉంది. అట్లాంటివి ఇంకా 6 రకాలైనటువంటి వనాలు ఉన్నాయి. దాని తర్వాత ఈ మహాపద్మావటవి వనం తర్వాత సంతాన, హరిచందన, పారిజాత, కల్పక, మందార అనేటువంటి ఇంకొక 6 రకాలైన తోటలు ఉన్నాయి. వాటి బయట ఉండేటువంటి చిట్ట చివరి తోట ఏమిటంటే కదంబ వనం. అంటే 7 రకాలైనటువంటి వనాలు ఆ శ్రీమన్ నగరానికి ఒకదాని తర్వాత ఒకటి లేయర్ మార్గా ఏర్పడి ఉన్నాయని చెప్తారు. ఆ చిట్ట చివరి ఉండేటువంటి వనం పేరు కదంబ వనం. ఈ కదంబము అనే మాటకు అర్థం ఏమిటంటే అది కమ్ అంటే జలము. ఈ పైన ఉండేటువంటి జలాన్ని లేక భూమిలో ఉండే జలాన్ని ఆకర్షించి పైకి ఎట్లయితే కదంబ వృక్షం తెస్తుందో అట్లాగే ఈ కదంబ వనం అనేది పైన ఉండేటువంటి అమ్మవారి యొక్క శక్తిని ఆకర్షించి కిందకి తీసుకొచ్చి మనకు అందజేస్తుంది అని చెప్పి అర్థం. మనము మేరులో కనుక చూసినట్లయితే ఈ కదంబ వనము పైనుంచి 5వ వరుసలో ఉంటుంది. ఇది 1, 2, 3, 4, 5 ఈ 5వ వరుసలో ఈ కదంబ వనం అనేది ఉంటుంది. అంటే మనం ఇంకా కింద ఎక్కడో ఇక్కడ భూమి దగ్గర ఉన్నాం. మనల్ని పైకి ఆకర్షించి అమ్మవారి దగ్గర చేసే శక్తి దీనికి ఉంది. అందుకని దీన్ని కనుక మనం నమస్కారం పెట్టుకొని దాని పట్ల మనం ఆరాధన భావంతో ఉండినట్లయితే మనకు సహాయం చేసి చెయ్యి ఇచ్చి పైకి తీసిపెట్టిన శక్తి దానికి ఉంది. మనం వేర్ల దగ్గర ఉన్నాం, మన పైన ఉండే ఫలం దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి చేర్చని శక్తి ఉండేదాన్ని కదంబ వనం అంటాం. ఈ మొత్తం 7 రకాలైన ఆవరణలు, ఇంకా దానిపైన అనేక రకాలైన ఆవరణలు ఉన్నాయి. అవి చెట్లతో చేసినవి కాకుండా మన రాళ్లతోటి వీటితో చేసినటువంటి కోట గోడలు లాంటివి అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆవరణలన్నీ కూడా కలిపి మొత్తం ఎక్కడ ఉన్నాయంటే సుధాసాగర మధ్యస్థ. సుధా అనేటువంటి సాగరంలో, అమృత సాగరంలో ఈ మొత్తం శ్రీమన్ నగరం అనేది అక్కడ ఉంది. అంటే ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం మధ్యలో ఈ 7 ప్లస్ ఇంకొక 7, 14 ఆవరణతో ఉండేటువంటి శ్రీమన్ నగరం ఉంది. ఆ శ్రీమన్ నగరంలో శిఖరంలోన అమ్మవారి చింతామణి గృహంలోన అక్కడ ఆసీనురాలై మొత్తం సృష్టినంత కార్యక్రమాన్ని ఆమె నిర్వహిస్తుంది అని చెప్పి అర్థం. ఇంకొక మాదిరి చూసినట్లయితే ఈ సహస్రారంలో సెంటర్ పాయింట్ లో ఆమె ఉంటుంది. ఈ మనం చెప్పుకునేటువంటి 7 రకాలైనటువంటి వనాలన్నీ కూడా ఈ లోపల ఉండేటువంటి సహస్రారంలో ఉండేటువంటి రేకులు. ఈ సుధాసాగరం ఏమిటంటే మన బ్రెయిన్. మన బ్రెయిన్ కొద్దిగా గోధుమ రంగాన్ని కలిగి ఉండి తెల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఈ మన మనసులోన లేక మెదడులో నిరంతరం ఆలోచనలు అనేటువంటి తరంగాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సుధాసాగరము అనే మాటకు ఇంకొక మాదిరిగా అర్థం చేసుకున్నట్లయితే మెదడు, దాంట్లో వచ్చేటువంటి ఆలోచనలు. ఈ మెదడు లోపల సహస్రార పద్మం ఉంది. సహస్రార పద్మం మధ్యలో అమ్మవారి శృంగంలోన పైన ఉంది అని చెప్పి అర్థం.
అయితే ఆమె నుంచి ఇవన్నీ ఏర్పడినాయి, ఆమె అనుగ్రహంతో మళ్ళీ ఇవన్నీ వెనకకి పోయి ఆమె దగ్గర చేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వాస్తవానికి మనల్ని ఈ 7-9 రకాలైనటువంటి మెట్లు కలిగిన నిచ్చెలతో కిందికి ఆమె దింపేసింది. ఒకప్పుడు చూద్దాం ఎక్కువ వస్తారా లేదా అని చెప్పి ఈ 9 మెట్లు ఏంటంటే మీకు ఇప్పటికే అవగాహన ఉంటాయి. కింద ఉండేటువంటి 5 మెట్లేమో పంచభూతాలు, దానిపైన ఉండే 4 మెట్లనేమో అంతఃకరణాలు, మనసు బుద్ధి చిత్తము అహంకారం. అక్కడి నుంచి ఆమె కిందికి దింపింది. ఇప్పుడు మనం పైకి ఎక్కుతామా లేక ఎక్కకుండా ఇక్కడ ప్రపంచం కింద ఉండిపోతామా అని పరిశీలన చేయడం కోసం. ఈ పైకి ఎక్కేటప్పుడు కష్టమే, కానీ మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు సుఖం కావాలని కోరుకుంటాం, కష్టం మాత్రం వద్దు అని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కష్టం లేని సుఖం ఉండేది ఇక్కడే, అది ఒకప్పుడు అనుభవించినాం కాబట్టి అటువంటిది కావాలని చెప్పి అనుకుని కష్టం వద్దు వద్దు అనుకుంటాం. అయితే మనకి ఇక్కడ ఆనందం దొరకడం లేదు, ప్రపంచంలో సుఖం మాత్రమే దొరుకుతుంది. ఈ సుఖంతో పాటు కష్టాలను కూడా కలబోసి మెత్తెక్కడం కనుక ప్రారంభిస్తే అప్పుడు ఎటువంటి కష్టం లేని సుఖము లేక ఆనందం ఇక్కడ మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఇది ఒక చిన్న టెస్ట్ లాంటిది. మనకు కష్టం వచ్చిన ప్రతిసారి కుంగిపోవాల్సిన అవసరం లేదు, నేను ఈ పరీక్ష పాస్ అయినాను అని చెప్పాను. ఇంకొక పెద్ద కష్టం వచ్చిందంటే చిన్న కష్టాన్ని నేను దాటిపోయినానని చెప్పాను. ఇంటర్మీడియట్ పెద్ద కష్టము, 10th క్లాస్ చిన్న కష్టం. అయితే నువ్వు 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ అనేటువంటి పరీక్ష రాసే కష్టం నీకు అప్పుడు వస్తుంది, అంతవరకు రాదు. కాబట్టి కష్టం పెరుగుతున్న కొద్ది లేక ఒక కొత్త కష్టం వస్తున్న కొద్ది ఇంకా నా జీవితం ఇద్దానని చెప్పి నిరాశ పడాల్సిన అవసరం లేదు. నువ్వు సక్సెస్ వైపు దారి తీస్తున్నావు అని చెప్పి దాని యొక్క అర్థం. కాబట్టి మన మెదడు అనేటువంటి సుధా సాగరంలో, సాగరం అంటే అలలు కలిగింది లేక ఆలోచనలు కలిగింది, నిరంతరం ఈ సాగరంలో ఎప్పుడు మనకు ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. ఒక స్థిరమైన తటాక మాది లేక బావిలో నీళ్ల మాత్రం కదలకుండా నిచ్చలంగా మన మనసు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ సుధాసాగరం మధ్యలో అమ్మవారు ఉంది. ఇప్పుడు ఆమె పేరు చెప్తున్నాడు, ఆమె పేరు కామాక్షి. ఎందుకు కామాక్షి అన్నారంటే ఆమె కామదాయ. కామం అంటే కోరిక, నువ్వు ఏ కోరిక కోరుకున్నా చాలు ఆమె తన అక్షులతోటి లేక తన చూపుతోటి తన దృష్టితోటి నీ కోరికలన్నీ తీర్చేటువంటి శక్తి ఆమెకు ఉంది. కాబట్టి ఆమె పేరు కామాక్షి కామదాయి. ఆమెకు 3 అక్షులు, మనకు 2 కళ్ళు కానీ ఆమెకు 3. దాంట్లోంచి ఆమె సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, దాన్ని అవసరమైన పద్ధతిలోన పెంచుతుంది తగ్గిస్తుంది. అయితే ఎవరైనా సరే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఉండకూడదు, తిరిగి తన దగ్గర చేరాలనుకున్నట్లయితే తన కటాక్షాలతోటే ప్రేమ వీక్షణతోటే తిరిగి పరమాత్మ దగ్గరికి ఆమె చేరుస్తుంది. దాన్నే అనుగ్రహ క్రియ అంటారు. ఆగ్రహించిన ఆమె, అనుగ్రహించినా కూడా ఆమె ఇంక ఇతరుల వరకే సాధ్యం కాదు. ఎందుకంటే మాయను సృష్టి చేస్తున్న ఆమె ఆ మాయలో పడి కొట్టుకొని పోతా ఉంటావా లేక బయటకు వస్తావా ఒడ్డుకు వస్తావా అని చెప్పి ఆమె చూస్తుంది. నీకు ఆ ఈత కొట్టడం రాకపోతే, చేత కాకపోతే మునిగిపోతున్నట్లయితే మళ్ళీ ఆమె చేయి పట్టుకొని రక్షిస్తుంది. ఇంకా నాకు ఈత చాలు, నేను శాస్త్రంగా ఒడ్డుకు వచ్చేస్తాను ఇది అలసిపోయినా అని చెప్పి అనుకున్నట్లయితే ఆమె చేపట్టుకొని ఒడ్డుకు కూడా తీసుకొచ్చేటువంటి శక్తి ఆమెకు ఉంది. దానికోసం ఆమె ఏమి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం చూపులతోటే ఇవి నిర్వహిస్తుంది. ఆమె ఎడమ కన్ను నుండి బ్రహ్మ, కుడి వైపు నుంచి కుడి కన్ను నుంచి విష్ణువు, మధ్యం నుండి పాల నేత్రం నుంచి శివుడు ఉద్భవించి వీటికి అవసరమైన కార్యక్రమాలన్నీ ఆమె తరఫున వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అందుకని ఒక మాదిరి చూస్తే ఆమె కూడా నిర్గుణ సాక్షిభూతంగానే ఉంటుంది, కార్యక్రమాలన్నీ వీడి చేత చేయిస్తూ ఉంటుంది. అందుకని పైకి పోయి చూసినట్లయితే పరమాత్మ కూడా లక్షణం ఆమెకు ఉంది, సాక్షిభూతురాలు. అయితే ఇంకొక పక్క శక్తికి ఉండే లక్షణం కూడా ఆమెకుంది, ఎందుకంటే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. చలనాత్మకమైన ప్రపంచము, నిశ్చలమైనటువంటి పరమాత్మ, ఈ రెండింటి మధ్య ఉండే హబ్ లాంటిది, స్థిరము చరము రెండింటినీ కలిపేటువంటి మధ్య బిందు ఎవరంటే ఆమె. ఈమె కంటి చూపుతోటే దాన్ని చేయగలుగుతుంది. అసలు కామ అనే పదంలోనే ఈ ముగ్గురు కూడా త్రిమూర్తులు దాంట్లో ఉన్నారు. కా అనే శబ్దానికి అర్థం బ్రహ్మ, ఆ అనేటువంటి శబ్దానికి విష్ణువు, మా అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి కామ అనగానే ఈ సృష్టి స్థితి లయాలను ఆమె ధరిపిస్తుంది, ఆమె కంటి వీక్షణతోటే వాటన్నిటిని కూడా పరిపాలిస్తుంది అని చెప్పి అర్థం. అంతేకాదు నీకు చేత కాలేదని చెప్పి తిరిగి రావాలని కోరుకున్నట్లయితే లేక ప్రపంచంలో కష్టం వస్తే తీరాలనుకున్నట్లయితే, ప్రపంచంలో ఇంకొంచెం సుఖం కలగాలని నీకు కనుక కోరిక కలిగినట్లయితే, ఈ కామాలన్నింటినీ కోరికలన్నింటినీ కూడా అడిగిన వెంటనే అది మంచిది కానీ చెడ్డది కానీ, ఈవెన్ దొంగతనానికి పోయేటోళ్ళు కూడా
అమ్మవారు పూజ చేసుకొని పోతా ఉంటారు. అత్యంత చనిపోయిన వాళ్ళు కూడా అది సక్రమంగా జరగాలి అనే ఉద్దేశంతో పోతారు. అది ఎటువంటిదైనా సరే కోరిక కోరుకుంటే, మనస్ఫూర్తిగా కనుక కోరుకుంటే, కేవలం తన దృష్టితోటి తోటే మనకు అవసరమైనటువంటి కోరిక. ఆయన రిటైర్డ్ టీచర్, ఆయనకి ఇవన్నీ బాగా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇంకొక 5 నిమిషాలు ఆగితే చెప్పదలుచుకుంటే మీరు మాట్లాడచ్చు. దయచేసి ప్రస్తుతానికి మీ మైక్రోఫోన్ ని మ్యూట్ లో పెట్టండి. తర్వాత నామం దేవర్ష గణ సంఘత స్థూయ మానాత్మ. ఎప్పుడైతే అమ్మవారి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందో, అట్లా ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క నగరాన్ని, అమ్మవారి యొక్క గృహాన్ని, అమ్మవారి చుట్టూనేటి ఆ వనాల యొక్క ఏర్పాటుని చూసి సంభ్రమ ఆశ్చర్యాలతోటి దేవగణాలన్నీ దేవగణ సంభవత వాళ్ళు స్తుతిస్తున్నారంట. ఎవరెవరు స్తుతిస్తున్నారు? దేవర్ష గణం, దేవతలు, ఋషులు, గణాలు ఆమెని స్తుతించడం మొదలుపెట్టినారు. అంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేక, మనం ఒక సినిమాలో చూసినప్పుడు ఒక మంచి ఎగ్జైటింగ్ గా ఉండేటువంటి సీన్ కనుక వస్తే ఎట్లయితే మనం కేకలు పెడతా ఉంటామో, అట్లా వీళ్ళు కూడా ఆ వచ్చిన అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఇంకా లోపల ఆపుకోలేక, సంతోషాన్ని ఆపుకోలేక బయటికి మనమైతే కేకలు వేస్తాం, వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టినారు. దేవగణము, ఋషిగణం, దేవతల సమూహము, ఋషుల యొక్క సమూహం. మళ్ళీ ఇక్కడ సంఘాత అనే మాట వాడినారు. ఇది ఒక గణము, అదొక గణం అయినప్పుడు మళ్ళీ సంఘాత అని మళ్ళీ గణం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, మనం ఎప్పుడన్నా ఒక పెద్ద స్ట్రైక్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కి, టీచర్స్ కి ఒక అసోసియేషన్ ఉంటుంది, లెక్చరర్స్ కి ఒక అసోసియేషన్ ఉంటుంది, అట్లాగే ఆఫీసర్స్ కి, ఆఫీసర్స్ లో మళ్ళీ ఎన్జిఓస్ కు వేరే అసోసియేషన్, జిఓస్ కు వేరే అసోసియేషన్ ఉంటుంది. ఇవన్నీ విడివిడిగా ఉంటాయి సంఘాలు. కానీ ఒక పెద్ద మేజర్ థ్రెట్ కనుక ఎదురైనట్లయితే ఈ అసోసియేషన్లు అన్ని కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసి అనే దాన్ని ఉదాహరణ ఏర్పాటు చేస్తాం. అట్లా దేవతాగణాలు, ఋషిగణాలు కలిపి ఒక అసోసియేషన్ కింద ఏర్పడి ఆమెను స్తుతించడం మొదలు పెట్టినారు. యాక్చువల్ గా దేవుడిగా స్తుతించాలంటే మనకు మాటలు అవసరం, మాటలు అవసరమై కావాలనుకున్నట్టయితే దానికి అక్షరాలు అవసరం. ఆ నుంచి అహా వరకు ఉండేటువంటి అక్షరాలని దేవగణం అంటారు, కా నుంచి హా వరకు ఉండేటువంటి దాన్ని ఋషిగణం అంటారు. ఇంకొకటి సంయుక్తాక్షరం ఉంది, క్ష అనేది, ఇది సంయుక్తాక్షరం. ఈ దేవగణాలు, ఋషిగణాలు అనే అక్షరాలు ప్లస్ సంయుక్తాక్షరం కలిపి ఆమె స్తుతించడం మొదలు పెట్టినారు. దేవర్ష గణ, దేవ ఋషి గణ సంఘాత స్థూయ అంటే స్తుతిస్తున్నారు. ఆత్మ వైభవ, ఆత్మ వైభవాన్ని గురించి స్తుతిస్తున్నారు. జనరల్ గా ఈ ఆత్మ అనే మాట నేను అని చెప్పుకోవడం కోసం వాడతాం. ఆత్మభవుడు అంటే నా ఆత్మ నుంచి జన్మించిన వాడు అని అర్థం. కానీ ఇక్కడ వాళ్ళు స్తుతిస్తున్నది అమ్మవారిని కాదు, లేక వాళ్ళని గురించి చెప్పుకోవడం లేదు. ఆ పరమాత్మ యొక్క తత్వము ఎంత గొప్పది, ఎందుకంటే ఆ పరమాత్మ తత్వం ఇచ్చిన శక్తి నుంచి ఇవన్నీ కూడా ఏర్పడినాయి. చూడడానికి పైగా విడిగా అమ్మవారు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎప్పటికి కూడా ఆ జ్యోతి నుంచి కాంతిని విడదీయలేదు. అందుకని వీళ్ళు ఆ కాంతి చేసినటువంటి అద్భుతాన్ని చూసిన తర్వాత అటువంటి అద్భుతం చేయడానికి సాధ్యమైనటువంటి, లేక ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి శక్తి, మూల శక్తి ఏదైతే ఉందో, ఆ జ్యోతిని, పరమాత్మని, ఆ ఆత్మని గురించి ఈ దేవశ్రీ రుణాలన్నీ కూడా స్తుతించడం మొదలు పెట్టినాను. ఇట్లా వీళ్ళు కేరింతలేస్తా ఉంటే మధ్యలో నారదుడు వచ్చినాడు. అయ్యా అసలు మీరేమో చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ అవతల మిగిలిన లోకాల్లో మనుషుల పరిస్థితి ఏమిటి? మానవులు ఏదైనా కోరికను కోరుకున్నట్లయితే, వర్షం కావాలి అని కోరుకున్నట్లయితే కోరికను తీర్చాల్సిన వాళ్ళు మీరు. ఒకప్పుడు బండాసురుడు బారిన పడి మీరందరూ నిర్వీర్యులు అయిపోతే మేము అందరికీ కూడా తిరిగి ఆమె శక్తి ప్రసాదించింది. ఆ శక్తి ప్రసాదించిన తర్వాత మీ మటుకు చాలా సుఖంగా ఉన్నారు, కానీ మీరు అవతల కోరికలు తీర్చాలి, అవతల బండాసురుడు బారి నుంచి వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఆలోచించండి. మీ స్థుతులు కాదు మనకు ముఖ్యమైనటువంటి, కార్యక్రమంలోకి దిగండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి నారదుడు హెచ్చరించాడు. అప్పుడు అమ్మవారు చెప్పింది, నేను వచ్చిందే అందుకోసం, చేయబోయేదే అది, నాకు ఈ స్థుతులు స్తోత్రాలు అవసరం లేదు అని భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత, ఆమె యుద్ధానికి సిద్ధమైంది. అయితే యుద్ధానికి సిద్ధమైనప్పుడు
ఆమె ఈ దేవతల యొక్క సహాయం తీసుకోరా. ఎందుకంటే దేవతలకు ఒక చిన్న ఇబ్బంది ఉందని మనకి ఇంతవరకు తెలుసు. ఏ దేవత అయితే ఆ బండాసుడు ముందు ఎదురు పడతారో వాళ్ళ నుండి శక్తిని వాడు లాగేసుకుంటాడు. ఇంక ఎప్పుడు యుద్ధం చేస్తారు? కాబట్టి వీళ్లతో ఏమి లాభం లేదు. అందుకని ఆమె స్వయంగా తన చిరునవ్వుతోటి శక్తి సేనను తయారు చేసుకొని సమన్విత అయి ఆ బండాసుడిని చంపడం కోసం ఆమె సిద్ధపడదు. అట్లా సిద్ధపడడం కోసం ఆమె చిరునవ్వు నవ్వగానే అనేక వేల కోట్ల శక్తి సేనలు ఏర్పడినాయి. దానికి అవసరమైన గుర్రాలు, రథాలు, దాంతో పాటు ఏనుగులు, అస్త్రశస్త్రాలు ఇవన్నీ వచ్చాయి. ఆ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ కొత్త వచ్చిన శక్తి సేన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ బండాసురుడిని వధించడం కోసం వధోన్ముక్త వాళ్ళు సిద్ధపడి ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తామని ఉన్నారు. ఒకవేళ అట్లా వచ్చినటువంటి సేనలు కనుక మనం బయట నుంచి ఏదన్నా మనకి యుద్ధానికి తక్కువ వస్తే వేరే దేశం నుంచి సేనలు తెప్పించుకుంటే ఈ యుద్ధం తప్పదా? అసలు ఈ తిండి తినలాక వస్తున్నాం, మా దేశంలో తిండి వేరు, ఇక్కడ తిండి వేరు అని నిరుత్సాహం ఉంటే ఎవరు యుద్ధం చేయలేరు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆమె సృష్టించినటువంటి ఆమె నుంచి వచ్చినటువంటి శక్తి సేన ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి చాలా సిద్ధంగా ఉండి యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. యుద్ధం ఎట్లా జరుగుతుంది, ఆ శక్తి సేన ఎట్లా వచ్చింది, ఎవరెవరు వచ్చినారు, యుద్ధం ఎట్లా జరుగుతుందని రేపు క్లాస్ లో తెలుసుకున్నాం. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు సందేహాలు ఏమంటే అడగండి. ఇవాళ సంజీవ్ రాయుడు గారు ఉన్నట్టుగా లేరు. ఆ కంట్రోల్ దగ్గర ఎవరున్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి వీలుగా. సార్ సార్ ఉంది సార్, అవకాశం ఉంది. నమస్కారం సార్, గురుభ్యో నమః. సార్ ఈ లలిత సహస్ర నామాలలో నామాలు మాత్రమే ఉన్నాయా సార్, లే ఈ బండాసురుని కూడా తీసుకొచ్చారు కదా, దేని గురించి? బండాసురుణ్ణి తీసుకొని రాలేదు, జరిగిన కథ బండాసురుడు అనేవాడిని అమ్మవారు ఎట్లా సంహరించింది అని చెప్తున్నారు. ఇది పైకి చూసినట్లయితే కథ, కథ అంటే కల్పితం. ఇది నిజంగా జరిగింది కాబట్టి గాథ. గాథ అయితే మాత్రం మనకెందుకు ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగింది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దీంట్లో వాస్తవం ఏమిటంటే దీన్ని జాగ్రత్తగా గనక అర్థం చేసుకున్నట్లయితే మన లోపల ఉండేటువంటి బండాసురుడు, అదే అహంకారం. మొట్టమొదటి మీకు కథ గుర్తు ఉంటుంది, శివుడి యొక్క తపస్సు భగ్నం చేయడం కోసం నువ్వు తప్ప ఇంకొకరికి చేత కాదని చెప్పి మన్మణ్ణి బాగా రెచ్చగొడితే అతను అహంకార పూర్తుడై శివుడి దగ్గర పోయి బాణాలేసి భస్మం అవుతాడు. తర్వాత అమ్మవారు తిరిగి మన్మధుడిని బతికిస్తుంది. కాబట్టి అహంకార పూరితమైన మన్మధుడు అక్కడికి పోయి మన్మధుడు చనిపోయి తిరిగి బతికితే అహంకారం మాత్రం కింద మిగిలిపోయింది. దాంతో ఒక చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఒక బొమ్మను తయారు చేస్తే అమ్మవారు దానికి ప్రాణం పోసింది. అతను దీర్ఘకాలం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించినాడు. బ్రహ్మ వాడిని తపస్సును మెచ్చుకొని బండా బండా అని చెప్పి అన్నాడు. అందుకని వాడి పేరు బండాసురుడు అయింది. వాడి పేరు బండాసురుడే కానీ వాడి అసలు రూపం ఏంటంటే మన్మధుడు తెచ్చి అక్కడ వదిలిపెట్టుకున్నటువంటి అహంకారం. అటువంటి అహంకారమే మన లోపల కూడా ఉంది. ఈ అహంకారం అనేటువంటి తెర గనక తొలగినట్లయితే అది చిట్ట చివరి తెర, బయట ఉండేటువంటి దట్టమైన తోర స్థూల శరీరం, దాని లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం అది కొంచెం పల్చగా ఉంటుంది, దాని లోపల చిట్ట చివరి ఉండేది అహంకారం అనే తెర. ఈ మూడు తెరల లోపల మనకు పరమాత్మ అనే జ్యోతి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు కనపడకపోవడానికి ఈ మూడు తెరలు అడ్డంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన తెర ఏమిటంటే అహంకారమే. ఈ అహంకారమైన తెర తొలగిపోతే మిగిలిన ఆటోమేటిక్ గా పోతాయి. ఎందుకంటే ఈ పైన ఉండేది అహంకారం అనే లింకు, దానికి చిత్తము, తర్వాత దానికి ఇంకొక లింకు బుద్ధి, ఇట్లా వరుసగా 9 లింకులు ఉన్నాయి, ఒక చైన్ మాదిరిగా ఉన్నాయి. దీంట్లో మనం కింద నుంచి పైకి ఒక్కొక్క దాన్ని పట్టుకొని పైకి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ మనకు ఉండేటువంటి అడ్డాలు లేక మెట్లు. ఒక మాదిరి చూస్తే అది అడ్డం, ఇంకొక మాదిరి చూస్తే మెట్లు. కానీ ఆ పైన ఉండే లింక్ని కనుక ఒక్కసారి ఓపెన్ చేయగలిగితే, అహంకారాన్ని ఓపెన్ చేయగలిగితే మిగిలినవన్నీ కూడా టపటపా కింద పడిపోతాయి, నేరుగా మనం అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కథ అంతా బండాసురుడికి సంబంధించింది కానే కాదు,
మన లోపల అహంకారాన్ని అమ్మవారిని ధ్యానించినట్లయితే మన లోపల నుండి అహంకారాన్ని ఇతర అరిషడ్ వర్గాన్ని అంటే మనకు పనికిరానివన్నింటినీ కూడా నిర్మూలన చేసి స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని శుద్ధి చేసి ఆ పరమాత్మ దర్శనం ఎట్లా చేయిస్తుంది అనేది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. కాబట్టి ఇది భండాసురుడి కథ కాదు, మన కథనే, మనకు ఉపయోగపడేటువంటి కథ. దాంట్లో ఎట్లా అమ్మవారు చేసింది అనేది మనం అర్థం చేసుకుంటా పోతే మనలో ఆటోమేటిక్ గా ఈ మార్పులు అనేది జరిగి యుద్ధం జరిగేటప్పుడు ఆ మార్పులు ఎట్లా ఉంటాయని సంగతి మనకు తెలిసిపోతుంది. దాంతో మనల్ని ఉద్ధరింపబడ్డానికి ఏర్పడదు. సామాన్యంగా ఏ పురాణ కథ విన్నా కూడా అది ఎప్పుడో ఎవరికో ఎక్కడో జరిగింది అనుకుంటాం. అది అట్లా ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగిన మాట నిజమే, కానీ ఇప్పుడు ఇక్కడ మనకు కూడా ఉపయోగపడుతుంది అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మామూలు గాథలకు పౌరాణిక గాథలకు మధ్య ఉండేటువంటి తేడా ఇది. అవి పైకి ఎవరి గురించో చెప్పినట్టు కనిపిస్తున్నప్పటికీ లోపల ఆలోచిస్తే మన గురించే చెప్తుంది, మనం ఎట్లా ముక్తిని పొందుతామని చెప్తుంది. చెప్పడం మాత్రమే కాదు, దాన్ని మననం చేసుకుంటూ పోతే చాలు. ఇక్కడ ఆ భండాసుడు వద్ద జరిగి ఎట్లయితే లోకము పరమశాంతిని పొందిందో నీవు కూడా నీలో ఉండేటువంటి భండాసుడు తొలగించుకొని ఆ పరమశాంతిని పొందడం గ్యారంటీ. అది లలిత సహస్రనామాలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రహస్య అర్థం. నెక్స్ట్ ఐ థింక్ నోబడీ ఎల్స్. వెంకటేశ్వర గారు ఉన్నారా సార్? ఒక చిన్న సందేశం ఏంటంటే సార్, అంటే రిక్వెస్ట్, మీరు చదివేటప్పుడు స్టార్టింగ్ లో మీరు చేస్తున్నారు కదా సార్, సహస్రనామాలు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక రెండు లైన్లు ఒక దగ్గర వదిలిపెట్టారు సార్. ఇక్కడ అవును సార్, అష్టమి చంద్ర విభ్రాజ తర్వాత విభ్రాజ దళిత స్థల తర్వాత ముఖ చందకల ఐదు ఆరు అది ఒకటి రెండు వదిలేరు సార్, కొద్దిగా చూసుకోండి సార్. థ్యాంక్ యూ. వాంటెడ్ గా చేసిన మిస్టేక్ ఏం కాదు, కానీ మధ్య మధ్యలో ఇట్లాంటి మిస్టేక్స్ పరమాత్మని ఏర్పాటు చేస్తా ఉంటాడు. ఎందుకంటే నా మటుకు నేను చదువుకుంటున్నానా, నేను చదివింది మీరు వింటున్నారా లేదని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మీరు పాట చేయడం వల్ల మీరు వింటున్నారా సంగతి నాకు తెలిసింది. మీరు వింటున్నారని తెలిస్తే ఒడి దగ్గర పెట్టుకుని నేను చదువుతాను. ఎవరు వింటాం లేదు అనుకుంటే నా ఇష్టం. అయితే ఎవరో పిలిస్తే కొంచెం అటెన్షన్ డైవర్ట్ అయింది, అది మన మంచి కోసమే. చాలా థ్యాంక్స్ సార్, మీ మీ శిష్యులంగా సార్ మీలాగా తయారు కావాలి. నన్ను మించిపోవాలని కోరుకుంటున్నాను, అలాగే తయారు కావడం కాదు, నన్ను మించిపోవాలి, అప్పుడే నాకు ఆనందం. ఎంత మీ ఆశీర్వాదం సార్. లేదు, అంతా అమ్మ ఆశీర్వాదం, మీ ఏర్పాట్లన్నీ ఆమెవే, కానీ మనం ఏమి లేదు నిమిత్త మాత్రంలో. ఎనీబడి ఎల్స్? గురువు గారు నమస్తే అండి, లక్ష్మీనారాయణ మాటలు. చెప్పండి లక్ష్మీ గారు. సార్ ఇది మనకి లలిత సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఏదైనా యానిమేటెడ్ వీడియోస్ ఉన్నాయండి అలాగా? అంటే ఇప్పుడు నామం చదువుతున్నప్పుడు మనకి వీడియోస్ ఏమన్నా బయటకు వచ్చినాయి అండి అలా? అంటే మీరు శ్రీమాత శ్రీమాతాగ్ని అలా చదువుతున్నారు, శ్రీ మహారాజ్ని అలా చదువుతున్నప్పుడు ఒక అడ్డగీతలు మూడు అనుకుని ఒక బొట్టు రూపంలో అమ్మవారిని ఊహించుకోవాలన్నారు కదా, అలా బయటికి యానిమేటెడ్ వీడియోస్ వచ్చి అలా చదువుతున్నారు గనక వచ్చి ఉండినట్లయితే యు మస్ట్ స్టిక్ టు ఇట్, దాన్నే ఆధారం చేసుకోవాలి. ఇంకా మా వేరేది రావడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లా వచ్చినటువంటి నీకు నచ్చేది ఉండొచ్చు, నచ్చంది కూడా ఉండొచ్చు. ఎందుకంటే జిహ్వకు రుచి పుర్రకు బుద్ధి అన్నారు. స్వీట్ షాప్లో అన్ని స్వీట్లే, అన్ని తీయగానే ఉంటాయి. కానీ కొంతమందికి జిలేబీ నచ్చుతుంది, కొంతమంది మైసూర్ పాక్ నచ్చుతుంది, కొంతమంది గులాబ్ జామ్ నచ్చుతుంది, అన్ని స్వీట్లే కదా, ఏదో ఒకటి తీసుకొని అంటామా అనం. కాబట్టి యానిమేషన్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ స్వీట్ షాప్లో ఒక స్వీటే దొరుకుతుంది, నీకు ఇష్టమనే లేకపోయినా అదొకటే కొనుక్కోవాలి. కానీ ఇక్కడ హిందూ మతంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవతలు ఉండడానికి కారణం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి నచ్చి నువ్వు లోపలికి వస్తావని ఉద్దేశం. అలా అవతల మతాల్లో ఒకే రకమైన పరిస్థితి ఉంటే అది నీకు నచ్చితే పర్వాలేదు, నచ్చకపోతే నువ్వు దూరం అయిపోతావు, నిన్ను దూరం చేసుకోకూడదని ఏర్పాటు. అందుకని ఇక్కడ యానిమేటెడ్ ఉంటే దానికే ఫిక్స్ అయిపోవాలి. వాస్తవానికి లక్ష్మీదేవి ఎట్లా ఉంటుందన్న సంగతి మనం ఎవరూ చూడలే, కానీ
మనకు రవివర్మ గారు గొప్ప పని చేసి ఆయన ఊహించి ఆ చిత్రాన్ని రూక్షించి గీసినాడు, ఆయన వీక్షించి కాదు మనసులో ఆ చిత్రాన్ని దర్శనం చేసి అమ్మవారి చిత్రాన్ని దర్శనం. ఈ రఘువర్మ గీసినటువంటి దేవతా చిత్రాలే మనం ఈ రోజు మనం అనుకుంటాం. ఒక స్టాండర్డ్ సెటప్ ఏర్పడిపోయింది, వాటితో ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమో జరుగుతుందంటే, శ్రీమాత అనగానే మనం కేవలం తల్లిని మాత్రమే అక్కడ చెప్పడం లేదు, మామూలు తల్లులకేమో ఇంకొక తల్లి ఉంటారు కానీ మీకు తల్లి లేదు అంటున్నాం. అంటే ఒక విభిన్నమైన రూపం ఏర్పడుతుంది. ఈ విభిన్నమైన రూపం అందరికీ ఒకే మాదిరి రాకపోవచ్చు, కాబట్టి నీ యొక్క స్థాయి ఎక్కడుందో దానికి సరిపడినటువంటి రూపం నీ లోపల అది ఏర్పడుతుంది. అదే కనుక యానిమేటెడ్ ఉంటే ఇంక దాన్నే పట్టుకోవాలి, అది నీకు ఇష్టం కావచ్చు కాకపోయినా, అటు ఇష్టం కాకపోయినా దాన్ని పట్టుకోవాల్సి వచ్చినట్టయితే నువ్వు విమ్ముకోవడం అయిపోతావు. అందుకని ఇక్కడ యానిమేషన్స్ అంటే ఏమి లేవు. నువ్వు ఇది చదువుతున్నప్పుడు దాని గురించి ఏం చెప్పినారని కొంచెం ఆలోచిస్తా పోయినట్లయితే, లోకంలో ఉండేటువంటి తల్లులందరూ కూడా తమాకారంలోనే సంతానాన్ని కలిగి ఉంటారు. పులి కడుపున పులి పుడుతుంది, పిల్లి కడుపున పిల్లి పుడుతుంది. కానీ ఇక్కడ అమ్మవారికి ఒక ఆకారం అంటూ ఏది లేకపోయినా కూడా అన్ని ఆకారాలు అన్ని ప్రాణులు కూడా ఆమె నుంచి ఉద్భవించినాయి అంట. అంటే నీకు ఒక ఇమాజినేషన్ అక్కడ నియంత్రణ నీకు ఏర్పడుతుంది. నీకున్న ఇమాజినేషన్ నాకుండదు, నాకున్న ఇమాజినేషన్ ఇంకొకరికి ఉండదు. ఎవరికి తగినట్లుగా ఇమాజినేషన్ అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి అనిమేటెడ్ ఉండవు, ఉండినా కూడా వాటి జోలికి పోకూడదు. నువ్వు సొంతంగా అవి తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సొంతంగా తయారు చేసుకునే శాశ్వతంగా ఉండిపోతుంది. నేను ఒక పద్యాన్ని ఒక శ్లోకాన్ని కనుక కంఠతో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఒక 10 సార్లు చదువుతారు, కానీ చౌపక్న ఏకలిక్న అన్నారు 100 సార్లు చదివేదానికంటే ఒక్కసారి కనుక రాసినట్లయితే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఈ రాసేటప్పుడు పై పైన రాసినట్లయితే మళ్ళీ తుడిపేసుకోవచ్చు, కానీ రాతి బలంతో కనుక రాసినట్లయితే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. అందుకని నీ ఇమాజినేషన్ నీ సొంతంగా కనుక కష్టపడి కనుక ఆ లెక్కను చేసినట్లయితే అది పర్మనెంట్గా నీ దగ్గర ఉండిపోతుంది. ఇంకొక మంచి పద్ధతి ఏమిటంటే దీన్ని ఇంకొకరికి చెప్పడం. ఇందాక క్లాస్ ముగించే ముందు టీచర్ గారు చెప్పారు, బాగా పాఠం నేర్చుకోవడం సులభమైన పద్ధతి, అసలైన పద్ధతి ఏమిటంటే ఇంకొకరికి చెప్తా ఉండడం. కాబట్టి నీకున్న ఇమాజినేషన్ ఉపయోగించి ఇంకొకరికి నువ్వు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతావో నీ ఇమాజినేషన్ కొంచెం పెరుగుతుంది. ఆ ఇమాజినేషన్ నీకు సరిపోయేటట్లుగా ఉంటుంది. కాబట్టి యానిమేటెడ్గా ఒకే దాన్ని తీసుకో, స్టీరియో టైప్గా ఒకటే తీసుకోకూడదు. నీ సొంతంలోనే దాన్ని ఇమాజిన్ చేసుకుంటుండాలి. ఆ ఇమాజినేషన్ కూడా పర్మనెంట్గా ఒకే మాదిరి ఉండదు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత అదే పదానికి ఇంకొక కొత్త అర్థం నీకు ఎప్పుడో స్ఫురిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఉపకారం అనేది పద్యం టీచర్ కొడతాడు కాబట్టి నేర్చుకునేటాం, దాని అర్థం అప్పుడు మనకు తెలియదు. కానీ రాను రాను నిత్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాని లోపల ఉండే అంతరార్థం పరమార్థం మెల్లిగా తెలుస్తాయి. అట్లా నువ్వు మెల్లిమెల్లిగా ఇమాజినేషన్ సొంతంగా డెవలప్ చేసుకుంటున్నప్పుడు నీలో క్రియేటివిటీ మొదలవుతుంది. ఎప్పటికప్పుడు దానికి అడిషన్స్ డిడక్షన్స్ నువ్వు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. నీకు ఆల్రెడీ యానిమేటెడ్ కనుక ఉంటే దీన్ని మార్పులు చేసుకోవడానికి అవకాశం లేదు, క్రియేటివిటీకి అసలు అవకాశమే లేదు. అందుకని నీ క్రియేషనే నీకు ఇంపార్టెంట్. నువ్వు క్రియేట్ చేసినప్పుడు బ్రహ్మ, దాన్ని అట్లాగే పట్టుకున్నప్పుడు నువ్వు విష్ణువు, దాంట్లో మార్పులు చేసినప్పుడు నువ్వే శివుడు. కాబట్టి ఈ అవకాశం ఉంది. అందుకని యానిమేటెడ్ దానికోసం ట్రై చేయొద్దు. కీప్ ఆన్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సైజ్. ఓకే ఓకే. ఎనిబడి? వెంకటేశ్వర గారు ఉన్నారా? నమస్కారం అండి. నమస్తే అండి. అందరికి నాగుల చౌదరి శుభాకాంక్షలు అండి. అబ్బో, మీరు అనుమతిస్తే నాగుల చవితి గురించి మన మనకు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. చాలా మంది నాగుల చవితి ఆ పుట్ట దగ్గరికి పోయి పాలు లోపల పోసి టపాకాయలు పేల్చి నమస్కారం పెట్టుకొని వస్తూ ఉంటారు. చాలా మంది ఇతర మతస్థులు కావచ్చు లేక మన మతస్థులు కావచ్చు, పాలు ఉరక వేస్ట్ చేయడం కదా పుట్టలో పోసి, అవి ఎవరు తాగుతున్నారు, పాలు ఏమైనా పాము తాగుతుందా? అది ఎక్కడ అసలు పాముకి పాలు తాగే అలవాటే లేదు, అది వాయుతోనే జీవిస్తుంది. మీరు పోసిన పాలన్నీ కూడా పైన మట్టిలోనే ఇంకిపోతున్నాయి. దీని బదులు ఒక పేద పిల్లవాడికి మీరు ఆ పాలు పోస్తే మంచిది కదా అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మాదిరి నిజమే అయినప్పటికీ కూడా దీని వెనక ఉండేటువంటి పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము పాలని పుట్టలో పోయకూడదు, బయట పెట్టి ఆయనకి ఇష్టమైతే తీసుకోవడానికి, లేకపోతే ఆయన తరఫు నుంచి ఎవరైనా తీసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వాలి. కేవలం పామునే తినాల్సిన తాగాల్సిన అవసరం లేదు, పాము తాగలేకపోవచ్చు. కానీ ఇతర ప్రాణులు ఏవో ఉంటాయి, అవి సుఖిస్తాయి. ఒకవేళ పేద పిల్లలకి ఏదైనా పెట్టదలుచుకుంటే మనం జనవరి 1 2000 3000 ఖర్చు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేటువంటి డబ్బుని ఖర్చు పెట్టకుండా పేద పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకొక పొరపాటు ఏం చేస్తారంటే టపాకాయలు పేరుస్తారు తప్పనిసరిగా.
మొదట్లో టపాకాయలు ఎందుకు పేర్చేవాళ్ళంటే మనం పాము పుట్ట దగ్గర పోయి పాము పోయడా పాలు పోయడానికి పోతే అది పొరపాటున బయటకు వచ్చేస్తుందేమో పరిగెత్తలేము ఎందుకంటే పట్టు చీరలు కట్టుకొని ఉంటాం అందుకని అది రాకుండా ప్రివెంట్ చేయడం కోసం చిన్న బాణ సంచాన్ని కాల్చేవాడు అసలు నువ్వు పోయిందే పోయి పూజ చేయడానికి పోతున్నావు అది రాకూడదు అనుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది కాలక్రమేణ ఈ చిన్న బాణ సంచాలు పోయి డబ్బులు ఉన్నవాడు పెద్ద పెద్దవి 100 వాళ్ళ 1000 వాళ్ళ పేరు చేసి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు పాములు ఒకవేళ లోపల ఉంటే బయటకు రావడం కాదు లోపల గుండాకి చచ్చిపోతాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఏం చేయవచ్చు యాక్చువల్గా ఆ విపరీతంగా కనుక నువ్వు నీళ్లో పాలు లోపల పోస్తే అసలే వర్షాకాలము లోపల చిత్తడిగా ఉంటుంది ఆ పాము కోపం వస్తుంది కానీ నీ మీద అనుగ్రహం రాదు దీని అసలైన ఉద్దేశం ఏమిటంటే పుట్టకు పోవాల్సిన అవసరం లేదు కానీ నీ దగ్గర ఒక పెద్ద పుట్ట ఉంది దీనికి నవరంధ్రాలు ఉన్నాయి నీ లోపల ఒక పాము ఉంది ఆ లోపల ఉండే కుండలిని శక్తి దాన్ని ఆకూటన్నా కనీసం గట్టిగా ఆరాధించు దానికి పాలు పోయి అంటే దాని మీద నీ మనస్సును పెట్టు అని చెప్పారు పాలు తెల్లగా ఉంటాయి మనసు మన మెదడు కూడా తెల్లగానే ఉంటుంది ఈ మెదడు బయటికి ఎక్కడో పరిగెత్తా ఉంది కాసేపు బయటకు పరిగెత్తడం ఆపేసి లోపల ఉండేటువంటి ఆ పామును గురించి ఆలోచించు ఆ శక్తిని తట్టి లేపడానికి కోసం ఆలోచించు ఈ ఒక్క రోజున నాగుల చవితి రోజున నా పని చెయ్యి అని దాని ఉద్దేశం ఇప్పుడు చెప్పండి వెంకటేశ్వరరావు గారు బాగుంది సార్ నా మనసులో ఉన్న కోరిక మీరు బయట పెట్టేశారు నేను ఒకసారి ప్రోగ్రామ్ ఏమన్నా అనుకున్నా మీరు చెప్పేశారు అది కూడా అయ్యా చాలా చాలా సంతోషం అండి అలాగే మన కార్యక్రమం ఉన్న మిత్రులందరూ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు సరే సార్ సంజీవరావు గారు వారు సెలవు పెట్టినట్టున్నారు కార్యక్రమానికి సర్వం కృష్ణ శ్రీ గురుభ్యో నమః సభాయ నమః సర్వం కృష్ణార్పణ హలో హలో ఓకే ఓకే బాయ్ బాయ్ సార్.